వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలు నిరుపమానమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిమండల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశంలో పటిష్టమైన సైనిక వ్యవస్థ సమకూర్చుకునేందుకు కృషి చేసిన మహనీయుడిగా అబ్దుల్ కలాం సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. చిరకాలం భరత జాతికి అబ్దుల్ కలాం సేవలు గుర్తుండిపోతాయని వెల్లడించారు. కార్యక్రమంలో మైలా హరికృష్ణ, పసుపులేటి చంద్ర, తోటకూర రేణుకాదేవి, షేక్ బాషా, హర్ష యాదవ్, జి సాయిరాం, గద్దె ఉష, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నిజంగా యావత్ భారత్ జాతి గుర్తుంచుకోదగ్గ మహావ్యక్తి శ్రీ అబ్దుల్ కలాం గారు. చిన్ననాటి నుంచి చదువుకోవటానికి ఇబ్బందులున్న మొక్కవోని ధైర్యంతో చదువుకొని ఈ స్థాయికి ఎదిగి ఈరోజు భారతదేశం శత్రు దుర్భాగ్యంగా ఉంది అంటే దానికి కారణం శ్రీ అబ్దుల్ కలాం గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో అగ్రదేశాలతో పాటు వాటికి పోటీగా ఈరోజు మనం అంతర్జాతీయంగా ఈ ర్యాకెట్ టెక్నాలజీలో మనం అందరికంటే ముందున్నామంటే దానికి కారణం కూడా శ్రీ అబ్దుల్ కలాం గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా అవకాశం ఉంది. మనం ఒక మంచి వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలి అనుకున్న టైంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఉన్న సమయంలో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుణ్ణి ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఎదగడానికి అబ్దుల్ కలాం గారు చాలా కృషి చేశారు. ఆయన 40కి పైగా డాక్టరేట్లు పొందారు. మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలే కాకుండా చైనా కానీ అమెరికా కానీ అట్లాంటి దేశాల్లో కూడా యూనివర్సిటీలు కూడా అతన్ని పిలిచి సత్కరించిన సందర్భం. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇట్లాంటి ఎన్నో బిరుదులు అతనికి అలంకారంగా ఉన్నాయి. అబ్దుల్ కలాం గారి జీవితం చాలామందికి ఒక ఇన్స్పైర్గా ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ రాష్ట్రాల్లోని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు కానివ్వండి, సంస్థలకు కానివ్వండి, అబ్దుల్ కలాం గారి పేరు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నివాళులు అర్పిస్తున్నారు. అబ్దుల్ కలాం గారి పేరు చెప్తే అందరికీ గుర్తింపు వస్తుంది. అతని ఆ గుర్తింపు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు అతని వర్ధంతి సందర్భంగా తెనాలి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఆయనకి మనం ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతుంది. ఎమ్మెల్యే అనాపత్ని శివకుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సోమవారం మండలంలోని కొలకలూరు శివాలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన పూజాది కార్యక్రమాల్లో వైసీపీ మండల అధ్యక్షుడు చిన్నబోయిన శ్రీనివాసరావు పాల్గొని శివపార్వతులకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతమొందాలని అభిలాషించారు. అదేవిధంగా అహర్నిశలు, ప్రజల కోసం కష్టపడుతున్న శాసనసభ్యులు శివకుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకొని సమాజంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ గ్రామ పార్టీ కన్వీనర్ గద్దె వెంకట్రావు, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పినపాటి అనిల్ కుమార్, యార్డ్ డైరెక్టర్ సుమతి, మల్లిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి కోటేశ్వరరావు, బురదగుంట రాజేష్, తోట నాగేశ్వరరావు, పినపాటి రాజా, బి బాపురాజు, తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రూరల్ మండలంలోని మరి కొలకలూరు గ్రామంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారికి కరోనా సోకిన నేపథ్యంలో మరి వెంటనే అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి శివాలయంలోనే ఇక్కడ తెల్లారిగట్ట నుంచి అభిషేకాలు, కుంకుమ పూజ అన్ని కార్యక్రమాలు పార్టీ గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి శివకుమార్ గారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయటం చాలా సంతోషకరం. అలాగే వెంటనే శివకుమార్ గారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్య పరిస్థితి నుంచి కోలుకొని ఎనర్జెటిక్గా ఉండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ముందంజలో ఉండి తెనాలి నియోజకవర్గంలో ముందంజలో అభివృద్ధి పథంలో నడిపించాలని కోరు. మన తెనాలి రూరల్ మండలంలో అనేక గ్రామాల్లో ప్రతి వీధిలో ప్రతి ఒక్క
వ్యక్తి లో కూడా అలా గుండెల్లో కేంద్రీకృతమైనటువంటి మన శివకుమార్ గారికి కరోనా వైరస్ సంభవించింది అందరూ కూడా పేదల పాలిట పెన్నిది నిరుపేదల ఆశాజ్యోతి అయినటువంటి ఆయన ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని చెప్పి మరి గ్రామ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ సకల చరాచర జీవల ప్రాణదాత అయినటువంటి ఆ మహేశ్వరుణ్ణి అదే విధంగా అమ్మల గన్నమ్మ ముగ్గులమ్మల మూలవటమైనటువంటి జగన్మాతను ప్రార్థిస్తూ పూజలు జరిపిస్తూ ఉన్నా. గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారికి కొంతకాలంగా అందరికి తెలిసిన విషయమే కరోనా మహమ్మారి ఇదైందని సోకిందని ఈరోజు పొలకలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో శివన్న త్వరగా కోలుకొని ప్రజా సేవలో అన్నిటిలో పాల్పంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇక్కడ ఈరోజు శివాలయంలో పూజలు చేయటం జరిగింది. మా శివన్న త్వరగా కోలుకొని ఇంకా ప్రజల్లో మమేకమై అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ కరోనా విపత్తు కాలంలో పేదలకు సహాయపడడం మానవ ధర్మమని ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సేకూరు గ్రామంలో డివైన్ మెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివైన్ మెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్ పాల్గొని వీటిని అందజేశారు. ఆపద కాలంలో పేదలకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. స్పెయిన్ దేశానికి చెందిన మారియాస్ జాయ్ ఫౌండేషన్ సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో కరోనా లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. ఈ కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని చూసి వారికి ఏదో విధంగా ఆర్థికంగా సహకరించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ నిత్యావసర సరుకుల పంపిణీని గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా సేకూరు గ్రామంలోని డివైన్ మెర్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కుటుంబములకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఆర్థికంగా సహకరించిన వారు స్పెయిన్ దేశం నుంచి మరియాస్ జాయ్ ఫౌండేషన్ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పంపిణీకి చేయటానికి మాకు సహకరిస్తున్న డివైన్ మెర్సీ స్కూల్ సిబ్బంది వీళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, ఎవరిని కూడా ఈ వ్యాధి ఇబ్బంది కలుగు చేయకుండా ఉండాలనేటటువంటిది మా ఆశ. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుక సోమవారం మండలంలోని కొలకలూరు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పాల్గొని అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. క్షిపణి ప్రదాతగా మాజీ రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరపమానమని వెల్లడించారు. కార్యక్రమంలో పినపాటి అనిల్ కుమార్, గద్దె వెంకట్రావు, పి కోటేశ్వరరావు, సుమతి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, రాజేష్, రాజా, బాపురాజు, టి శ్రీనివాసరావు తదితరులున్నారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మరి తెనాలి మండలం పార్టీ తరఫున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ నాయకులు, యార్డ్ డైరెక్టర్ మరి అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ నివాళులర్పించడం జరిగింది. ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారు క్షిపణి పితామహుడు. తమిళనాడు రాష్ట్రంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఒక గొప్ప మహామేధావి, బహుప్రజ్ఞశాలి. మరి అలాంటి ఆయన్నే ఎంతో ఈ రోజుల్లో ఆదర్శంగా తీసుకుని మరి అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఇటీవల నర్సులు చేపట్టిన ఆందోళనపై విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు రామకృష్ణారావు. నానాటికి పెరుగుతున్న కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలి. సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పిలుపు.
వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీ రామచంద్రమూర్తి వెల్లడి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుండి నిమ్మకాయల కొనుగోళ్లు వ్యాపార మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జే వెంకట సుబ్బారావు వెల్లడి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం